తెల్లంటారు ఉంది కదా అప్రోచ్ ఇట్లా ఉండాలి అని అక్కడ ఒకటే సార్ కానీ ఇబ్బంది ఏమైంది చెప్పు వచ్చేది అక్కర్లేదు ప్లాన్లో ఉండేది ఇస్తారు లేదు నడుస్తారు బాగున్నా నువ్వు బాగున్నా చూసాను బాత్రూమ్ బిల్డింగ్ కాలే సార్ బాత్రూమ్ ఏమా ఏం చెప్పు తాగి నీళ్ళు రావటం లేదా ఎక్కడ ఒక్క నిమిషం అంటే సత్సాయ నీళ్ళు రావటం లేదా తాగే నీళ్ళు ఏవి లేవా ఎక్కడి నుంచి వస్తారు ఒక్క నిమిషం నువ్వు అది చెప్పేసినావు నాకు అర్థమవుతోంది ఇప్పుడు జేజేఎంలో ఉందా ఇక్కడ టెండర్స్ పిలిచారా వేసుకున్నారు ఎవరు ప్యాకేజ్ కింద పిలిచినారా సపరేటా సపరేట్ మరి సపరేట్ ఉంటే పిలిచి చేయండి దానికి ఏముంది మీరు జేజేఎం కింద సపరేట్ పిలిచినప్పుడు వీళ్ళకి లీడర్ల కన్నా చెప్తే వాళ్ళనే వేసుకుంటారు కదా ఇప్పుడు మీరు చెప్పరు ఇది ఇప్పుడు ఎక్కడ వీళ్ళకి వాటర్ సోర్స్ ఎక్కడ ఉందా ఇప్పుడు ఈమెకి నీళ్లు రాలేదు టైలాండ్కి ఎందుకు అంటుంది అంటున్నాను ఈ మధ్యన రావటం లేదా ఇంత ముందు చూడటం ఒక్క నిమిషం ఉండు వాళ్ళ నీళ్ళది అయిపోయి నేను తర్వాత నీ బాత్రూమ్ లో జోలికి వస్తాను ఈ నాలుగైదు రోజులు అయిందా మోటార్ ఏదో కాలిపోయిందంట చెప్పిస్తారు సన్న చెప్పేద్దమ్మా బాత్రూమ్ సార్ బాత్రూమ్ బిల్లు ఆ ప్రభుత్వంలో కట్టించినాము వాళ్ళు ఇచ్చిపోయారు అప్పుడు బిల్లు ఇప్పుడు మాకు సెక్రటరీ వచ్చి రాసుకొని పోయినాడు ఇంతవరకు బాత్రూమ్ దీంట్లో ఏం జరిగిందంటే ప్రతి ఊర్లో ఒక్క నిమిషం ప్రతి ఊర్లో కూడా బాత్రూమ్కు దొంగలు వచ్చినారు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ స్వతంత్ర సమర యోధులు అన్నమాట వీళ్ళందరూ మన బాత్రూమ్లు అన్నీ తింతేనే కానీ వాళ్ళంతా ఇది వాళ్ళ కార్యకర్తలు కాదు వాళ్ళు పాపం మన జైలుకి పంపించిన కొంతమందిని దానిలో చూసి కూడా వాళ్ళు పాపం తట్టుకోలేక పరిస్థితి మీ లెటరీన్లు అన్నీ తిన్నారు అనమాట బాత్రూమ్లు అన్నీ కూడా ఈడ ఎంక్వైరీ చేసినది ఎవరు లోపల వేసినారా నువ్వేనా ఎంక్వైరీ చేసినది కమ్ ఫార్వర్డ్ మీరెవరు ఎంక్వైరీ చేసినావా ఈ ఊర్లో ఎన్ని ఫ్రాడ్ తేలినాయి సార్ ఈ ఊర్లో అయితే ఫ్రాడ్ తక్కువ ఉన్నాయి కానీ ఎక్కువ సెకండ్ బిల్లు పడని ఉన్నాయి సార్ అది టెక్నికల్ ప్రాబ్లమ్ సరే సెకండ్ బిల్లు పడను అంటే మన రికార్డ్స్లలో డబ్బులు డిస్పర్స్ అయిందా సార్ ఇక్కడ మీరు సీసీ వాళ్ళని అడిగితే అంటే మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్ 15,000లో 6,000 మొదట పడింది అనుకో మిగతా 9,000 మన రికార్డుల ప్రకారం పడింది గవర్నమెంట్ రికార్డుల ప్రకారం వీళ్ళకి పడలేదు కానీ డ్రా అయిందా కాలేదా నిన్న ప్రశ్నకు నువ్వు సూటి సమాధానం చెప్పు 15,000 రూపాయలు ఒక టాయిలెట్కి డబ్బులు ఇస్తే దాంట్లో 5,000 6,000 వీళ్ళకి అందింది మిగతా 9,000 10,000 రూపాయలకు సంబంధించినది గవర్నమెంట్ నుంచి రిలీజెస్ అయినాయి వీళ్ళకి రీచ్ కాలేదా లేదంటే గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేస్తే గవర్నమెంట్ నుంచి రిలీజెస్ కాలేదు ఎందుకు కాలేదు రిపోర్ట్ అయితే ఇచ్చాం సార్ కాలేదని ఎందుకు కాలేదని టెక్నికల్గా మీకు ఎవరు చెప్పినారు రిలీజెస్ కాలేదని చెప్పేసి వీరు సార్ మనకి వెలుగు వాళ్ళు చెప్పారు సార్ మీరు వెలుగు వాళ్ళు చెప్పేది కదా మీరు రికార్డు చూసినారా వెలుగు వాళ్ళకు మనం ఆథరైజ్ చేసినాం ఎంపీడీ బ్యాంకు తెచ్చారు సార్ స్టేట్మెంట్ తీసుకొస్తే అందులో కొంతమంది పడలేదు అన్నారు సార్ అందులో వెరిఫై చేసుకుంటే కొంతమంది పడ్డాయి మళ్ళీ రెండోసారి అడిగినప్పుడు మాకు పడ్డాయి అన్నారు సార్ కొంతమంది కొంతమందికి అయితే ఫస్ట్ పడి సెకండ్ పడలేదు సార్ సిసి గారు టాయిలెట్స్కి మొత్తం డబ్బులు పన్నాయా అందరికి ఇండివిజువల్ అకౌంట్కి వేస్తారు సార్ అండర్స్టాండ్ మీకు డబ్బులు శాంక్షన్స్ వచ్చినాయా వచ్చినాయి సార్ వచ్చినవన్నీ పర్సనల్ 100% డబ్బులు 15,000 15,000 వచ్చేసినాయా మళ్ళీ ఇతను రాలేదంటాడు కొంతమంది రాలేదన్నారు సార్ అనేది కాదమ్మా నువ్వు అనేది గినేది కాదు నువ్వు రికార్డులో నీకు 3 రికార్డ్స్ ఇచ్చిన మా నుంచి శాంక్షన్ ఎంత అయింది డిస్ట్రిబ్యూషన్ ఎంత అయిందని నేను అడిగిందాను ఒక్క నిమిషం రామయ్య తండ్రి ఒక్క నిమిషం డిస్ట్రిబ్యూషన్లో అయ్యిందా కాలేదా నా ప్రశ్న కానీ కొంతమంది పడలేదంటే మరి ఈ పెద్దమ్మకు ఈళ్ళకు 6,000 పడింది 9,000 పడలేదు ఆయన వాళ్ళందరూ అడిగేది అదే
దాని ప్రకారం సార్ వాళ్ళ ఎవిడెన్స్ సార్ స్టేట్మెంట్ వాళ్ళ పేరుకి ఫలానా అమౌంట్ ఫలానా డేట్ లో పడింది అని చెప్పి స్టేట్మెంట్స్ కూడా నీ దగ్గర డేటా ఉందా అది ఇప్పుడు ఇప్పుడు లేదా మీకు ఎంక్వైరీ చేయమని చెప్పేసి మన ఆర్డర్స్ వచ్చినాయా కొత్తగా ఎవరు ఇప్పుడు ఎంపీడీఓను ఈ మీకు జెడ్పీ నుంచి ఆర్డర్స్ వచ్చినారా ఎంక్వైరీ చేయమని ఇప్పటికే అయిపోయి ఉండాలి కదా ఆర్డర్స్ వచ్చినాయి మన తహసీల్దార్ గారు ఇప్పటికి ఆర్డర్స్ ఇచ్చిండాం కదా